नमस्ते रोजना मनम अभिवृद्धि चंदुना भारत आर्थिक व्यवस्था अभिवृद्धि चंदुतुना भारत आर्थिक व्यवस्था मुंदुगा आर्थिक वृद्धि अंटेमिटो मनम तेलुसुकुन्नट्लयिते आर्थिक वृद्धि आर्थिक अभिवृद्धि अने भावनलु वाडुकलु विरिविरिगानु कोन्नि संदर्भालल्लोनु ఒకే అర్థంలోనూ మనం వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అర్థశాస్త్రంలో వాటి మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. వాస్తవ తలసరి స్థూల జాతీయ ఉత్పత్తిలో వచ్చే నిలకడైన వృద్ధిని మనము ఆర్థిక వృద్ధి అంటాం. వాస్తవ తలసరి స్థూల జాతీయ ఉత్పత్తిలో వచ్చే నిలకడైన వృద్ధిని మనము ఆర్థిక వృద్ధి అని అంటాము. ఎకనామిక్ గ్రోత్ అని కూడా మనం అంటాం ఇంగ్లీష్లో. ఒక దేశంలో ఒక సంవత్సరం ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తు సేవలను వర్తమాన మార్కెట్ ధరలలో లెక్కించగా వచ్చే మొత్తాన్ని మనము స్థూల జాతీయ ఉత్పత్తి జీడిపి అని మనం పిలుస్తూ ఉంటాం. వస్తు సేవల ఉత్పత్తి పెరగకుండా కేవలం ధరలు పెరగడం వల్ల కూడా స్థూల జాతీయ ఉత్పత్తి పెరగవచ్చు. కాబట్టి దీన్ని వర్తమాన ధరలలో కాకుండా స్థిరమైన ధరలలో లెక్కించినట్లయితే మనకు వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తి లభిస్తుంది. స్థూల వస్తు సేవలు పెరిగినప్పటికీ దేశ జనాభా ఇంకా హెచ్చు రేట్లో పెరిగినట్లయితే తలసరి ఆదాయము తగ్గుతుంది. కాబట్టి జనాభా పెరుగుదల కంటే జీడిపి రేటు పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక వృద్ధి జరుగుతుంది. కాబట్టి తలసరి ఆదాయాన్ని కొలమానంగా తీసుకోవడము జరుగుతూ ఉంటుంది. దీర్ఘకాలంలో వస్తు సేవల ఉత్పత్తి నిలకడగా పెరిగినప్పుడే దాన్ని వృద్ధి గుర్తిస్తాం. అందువల్ల వాస్తవ తలసరి స్థూల జాతీయ ఉత్పత్తిలోని దీర్ఘకాలిక పెరుగుదలను ఆర్థిక వృద్ధి నిర్వచనం చేయడము జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి గురించి తెలుసుకుంటున్నాము. ఆర్థిక అభివృద్ధి గురించి ఈ భావన ఇంకా విశాలమైనది. ఆర్థిక వృద్ధితో పాటు ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు వచ్చినప్పుడు వాటిని ఆర్థిక అభివృద్ధిగా మనము గుర్తిస్తాం. నిర్మాణాత్మక మార్పులలో కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నవి. అవేమిటంటే ఫస్ట్ వన్ నిరుద్యోగిత, పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గించడం. నెక్స్ట్ అక్షరాస్యత, విద్యా రేట్లు అంటే విద్యా రేట్లు పెరిగి ప్రజల ఆరోగ్య స్థితి మెరుగుపరచడం. జీడిపిలో వ్యవసాయ రంగము వాట తగ్గి పరిశ్రమ సేవా రంగాల వాట పెరగడం. నెక్స్ట్ ఫోర్త్ వన్ సంప్రదాయ ఉత్పత్తి పద్ధతులను విడనాడి ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఎంచుకోవడం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇక్కడ చూసినట్లయితే రవాణా విద్యుత్ సమాచారము మొదలైన అవస్థాపన రంగాలు అభివృద్ధి చెందడము. పఠనీకరణ వ్యాపించడము శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందడము. ఇవి ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో ప్రధానమైన అంశాలుగా మనము పేర్కొనవచ్చు. మరొకసారి నిరుద్యోగ, పేదరికం, ఆర్థిక అసమానతలు, అక్షరాస్యత, విద్యా రేట్లు పెరిగి ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుకోవడము, జీడిపిలో వ్యవసాయ రంగం వాట తగ్గి పారిశ్రామిక సేవా రంగాల వాట పెరగడము, సంప్రదాయ ఉత్పత్తి పద్ధతులను విడనాడి ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఎంచుకోవడము, అదేవిధంగా రవాణా విద్యుత్ సమాచారం మొదలైన అవస్థాపన రంగాల అభివృద్ధి చెందడము, అదేవిధంగా పఠనీకరణ వ్యాపించడము, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందడము. ఇవి ప్రధానమైన అంశాలు ఆర్థిక అభివృద్ధికి. నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధికి సరికొత్త కోణము, అవి కొన్ని అంశాలు ఉన్నవి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం.